అందరికి నమస్కారం. ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం ఎలా ఉందంటే, ప్రజాస్వామ్యం ఏదైతే ఈ కాన్సెప్ట్ అనేది ముందు యూరప్లో మొదలైంది, అప్పుడే ప్రజాస్వామ్యం పక్కనే ఇంకొక ఇది కూడా వచ్చింది, పవర్ కరప్ట్స్ అబ్సల్యూట్, పవర్ కరప్ట్స్ అబ్సల్యూట్లీ, అంటే అధికారమే అసలు వల్ల అవినీతి ఉంటుంది, ఆ అధికారం ఎక్కువైనప్పుడు ఇంకా ఎక్కువ అవినీతి ఉంటుంది. దానివల్ల ఏం మాట్లాడతారంటే, నియంతృత్వ ధోరణులు పెరిగిపోయి ప్రజాస్వామ్యంలో ప్రజాస్వామ్యానికి విలువలు కూడా లేకుండా ప్రజాస్వామ్యం అంటే ఏమిటో కూడా మర్చిపోయి ఇవాళ ముఖ్యమంత్రి గారు మాట్లాడుతూ ఉన్నారు. 175 సీట్లకి 175 గెలవటం ఒకసారి ప్రపంచ చరిత్ర చూడమనండి, భారతదేశ ప్రజాస్వామ్య చరిత్ర చూడమనండి. ఇంతకన్నా నాయకులు ఉన్నారే, చాలామంది నాయకులు ఉన్నారే, అంచేత మీకు 151 సీట్లు వచ్చేసరికి మీకేం కనిపించడం లేదు, కానీ అది మిథ్య అనేది రేపు ప్రూవ్ అవుతుంది. మళ్ళీ మీరు 0 నుంచే స్టార్ట్ అవ్వాలన్నది మర్చిపోకండి, 151 నుంచి 175కి వెళ్ళడం కాదు, మళ్ళీ 0 నుంచి స్టార్ట్ అవ్వాలి. 0 నుంచి స్టార్ట్ అవ్వాలంటే మీ నివేదికలు, మీరు మీ ఎమ్మెల్యేలతో మాట్లాడుతున్న మాటలు చూస్తూ ఉంటే 27 మంది అసలు గెలరు, ఇంకో 70 మందికి అసలు గెలుస్తారా లేదన్నది ఉంది. అంటే 100 సీట్లకి ఇప్పుడే మీరే డిఫీట్ కన్సిడర్ చేస్తున్నారు, ఓటమిని అంగీకరిస్తూ ఉన్నారు 100 సీట్లలో. అంచేత దాన్ని ముందు చూడండి, వైనాట్ కుప్పం, వైనాట్ 175, ఇప్పుడు అధికారంలో ఉన్నప్పుడు ఇవి ఇలాంటి మాటలు వస్తుంటాయి, దీన్ని ప్రజలు హర్షించరు, మీ దగ్గరున్న మీ ఎమ్మెల్యేలు కూడా అది వాస్తవం కాదని కూడా వాళ్ళకి తెలుసు. అలాంటి మాట్లాడే కన్నా ఇంకా ప్రజల్లో మీరు ఇది పెంచుకోండి, ఇంకా గెలవడానికి ఎక్కువ గెలుస్తామని అనండి. అంతేగాని 175 అని ఒక పక్క 175 మాట్లాడతారు, ఇంకో పక్క 100 సీట్లలో మనం గెలవలేమన్న పరిస్థితి మీరే చెప్తా ఉన్నారు. మాట్లాడాలి, మీకు ప్రజల దగ్గర ఇంకా అభిప్రాయం మామూలుగా అభిమానం ఉందనుకుంటున్నారా? మరి ఎందుకు మీరు ఇవాళ గడప గడపకి తిరగకపోతే అవ్వదని అంటున్నారు? మీ సంక్షేమ కార్యక్రమాలు, మీ అభివృద్ధి కార్యక్రమాలు ప్రజలు నిజంగా హర్షిస్తే ఇవాళ మీరెందుకు ఇంత ఇబ్బందులు పడుతూ ఉన్నారు? 15 రోజుల రివ్యూలో మీరు ఫిక్స్ చేస్తూ ఉన్నారు, అంటే మీరు ఫిక్స్ అయిపోతే ఆ శాసనసభ్యుడికి మళ్ళీ ఎలాగ గెలుచుకోవాలో తెలియదా? అంటే మీకు ఒక మీ నాయకుల మీద, మీ ఎమ్మెల్యేల మీద, మీ మంత్రుల మీద మీకు ఇవాళ నమ్మకం లేదు. వాళ్ళ నాయకత్వ లక్షణాల మీద కానీ, వాళ్ళ గెలుపు కారణాల మీద కానీ నమ్మకం లేక ఓన్లీ పీకే రిపోర్టు పట్టుకొని, ఆ రిపోర్టు పట్టుకొనే ఈవేళ మీ వాళ్ళతో మాట్లాడుతూ ఉన్నారు. అంటే వాళ్ళు అసలు వాళ్ళకి ఏమి కెపాసిటీ లేదా, ఇన్హెరెంట్ కెపాసిటీ అంటారు, అంటే స్వయం శక్తి వాళ్ళకి లేదా, గెలుచుకునే శక్తి లేదా, అసలు ఏంటి? మీ ఈవేళ వైసీపీలో ఏమవుతా ఉంది మాకు అనవసరం, కానీ మీలో ఆత్మస్థైర్యం కోల్పోయి ఆత్మ నూన్యతతో బాధపడతా ఉండి ఈవేళ ఉత్తర కుమారుడి ప్రగల్భాలు పలుకుతూ ఉన్నారు. 175 అనేది జరగదు, ఛాలెంజ్ చేస్తూ ఉన్నారు.